4004 శంబలా యోగా లెవెల్ 1 ఈ కోర్సుకి సంబంధించిన వివరాలు ఆ ఫ్యాకల్టీ మెంబర్ అయిన శ్రీమతి విజయశ్రీ శంబలా గారు. జై గురుదేవ్. శంబలా యోగా లెవెల్ 1. యోగా అనగానే చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఆసనాలు ప్రాణాయామాలే అనే పరిమితం లిమిట్ పెట్టుకుంటున్నారు. యోగా అంటే ఆసనాలు ప్రాణాయామాలే కాదు. పతంజలి యోగ సూత్రాల్లోని అష్టాంగ యోగ విద్యలో ఉన్న రెండు భాగాలే అవి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇలా 7-8 స్టెప్స్ పతంజలి మహర్షి మనకు అందించినారు. అయితే మనం బయట అంతా కూడా యోగా అంటే ఆసనాలు ప్రాణాయామాలు. యోగా అంటే మీనింగ్ లింకప్, మనం ఒక యూనియన్, ఒక ఐక్యత పొందడము, అందులో సమైక్యత పొందడము. ఎవరిలో సమైక్యత? ఆ సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మలో మనం ఐక్యం అవ్వడము. అలాంటి ఐక్యము నిరంతరంగా ఉంటే ఎంత ఆనందము కదా. ఇలాగా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు, పూజ్య స్వామీజీ, వీరు నిరంతరంగా ఆ లింకప్ లైనేజ్ పెట్టుకొని ఉంటారు. ఆ వైరింగ్ ఎప్పుడూ ఉంటుంది. అలా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ పరబ్రహ్మతోనే మనం ఉండగలిగితే ఎంత అద్భుతం. అదే మనం ఇప్పుడు రోజు చెప్పుకుంటున్నాము ఎవల్యూషన్లో, మనము కింద నుండి ఖనిజ వృక్ష జంతు జగత్తు నుంచి మానవ జగత్తు, అలాగే ఈ మానవులలో కూడా ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఆర్డినరీ మ్యాన్, అలాగే ప్రిమిటివ్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, తర్వాత వచ్చేవాళ్ళు అడ్వాన్స్డ్ మ్యాన్, తర్వాత డిసైపుల్షిప్, ఇలా ఒక్కొక్క లెవెల్ ఉంది. ఇందులోనే మనం ఏమనుకున్నాము, మానవుల నుంచి దేవమానవ స్థితి పొందడము. ఈ దేవమానవ స్థితి పొందడానికి ఉదయం నుంచి పడుకునే వరకు మనము జీవితాన్నే ఉపాసన చేస్తాము. దీన్నే శ్రీ శ్రీరామ శర్మాచార్య గురుదేవులు జీవన దేవతా సాధన అన్నారు. జీవితాన్నే మనము ఉపాసన చేస్తే అందరు దేవతలు మన దగ్గరికే వస్తారు. అలా మనం ప్రతి దేవత యొక్క సంపర్కంలో ఉండగలుగుతాము. అదందించేదే ఉదయం లేచినప్పటి నుంచి ఏం చేయాలి, స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఆ దివ్యత్వంతో ఎలా ఉండాలి అనే ఒక ప్రిన్సిపల్ మీద ఈ శంబల యోగా లెవెల్ 1 అనే సిలబస్ ఏర్పరచడం జరిగింది. దీనికి అందరికి కూడా ఆహ్వానము. ఇందులో అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆ దివ్యత్వం పొందాలని ఈ వేదిక మీద నుంచి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ పీవీబీయూ శంబల యోగా లెవెల్ 1 కాదు, ఈ పంచవీరభద్ర యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.